ఉదయం నిద్ర లేవగానే ఎవరి ముఖం చూస్తే మంచిది నిద్ర లేచిన వెంటనే ఏ పనులు చేయకూడదు నిద్ర లేచిన తరువాత వీటిని చూస్తే దరిద్రం ఎందుకు పట్టుకుంటుంది నిద్ర లేవగానే ఏవి చూస్తే లక్ష్మీ కటాక్షిస్తుంది ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయాన్నే నిద్ర లేవగానే ఆవును కానీ అద్దాన్ని కానీ తల్లిదండ్రులను కానీ భార్యను కానీ చూడటం ఒక ఆచారంగా కనిపిస్తుంది ఈనాటికి కూడా ఈ ఆచారం కొన్ని ప్రాంతాల్లో పాటిస్తున్నారు పూర్వీకులు ఈ ఆచారాన్ని పాటించడం వెనుక చాలా ముఖ్యమైన కారణాలున్నాయి అద్దం లక్ష్మీదేవి నివాస స్థానం ఈ కారణంగా ఉదయాన్నే అద్దం చూస్తే మంచుదని ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పబడింది ఆవు దేవతా స్వరూపమని సర్వశాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆవును చూడటం అనేది సమస్త దేవతలను దర్శించినట్లవుతుంది అర్ధాంగి ఎప్పుడూ తన భర్త శ్రేయస్సే కోరుకుంటుంది అందువల్ల ఇంటికి దీపం లాంటి ఇల్లాలి ముఖాన్ని చూడటం అంతా మంచి జరుగుతుంది అమ్మా నాన్నలు తాము ఎలా ఉన్నా తమ బిడ్డలు సంతోషంగా క్షేమంగా ఉండాలనే కోరుకుంటారు కనుక ఉదయం లేవగానే అమ్మ నాన్నలను చూడటం అనేది లక్ష్మీనారాయణలను శివపార్వతులను దర్శించిన ఫలితం కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడుతోంది మనం సాధారణంగా ఏదైనా పని చేసినప్పుడు లేదంటే ఆ రోజు ఏమీ కలిసి రానప్పుడు పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసావోయ్ అని ఎత్తుకుంటారు ఉదయం లేవగానే దేవుడి ముఖం కనిపించేలా దేవుడి చిత్రపటం చూడండి ఉదయం లేచిన వెంటనే మీ అరచేతులు చూసుకోండి దీనికి కూడా ఓ కారణం ఉంది అరచేతి మునివేళ్ళు లక్ష్మీదేవి స్థానం అరచేయి స్థానం అరచేయి కింద మణికట్టు శక్తి స్థానం లక్ష్మీదేవి చెంచలం అనే విషయం అందరికీ తెలుసు ధనం ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలీదు కొంతమంది మహిళలు నిద్రలేవగానే వంటగదిలో పనులు చేస్తుంటూ ఉంటారు అయితే వంటగదిని శుభ్రం చేశాక మాత్రమే పనులు ప్రారంభించాలి కొంతమంది ఇంట్లో జంతువుల ఫోటోలను పెడుతూ ఉంటారు ఉదయం నిద్ర లేవగానే జంతువుల ముఖం చూడటం అస్సలు మంచిది కాదు నిద్ర లేవగానే మన అరచేతులను చూసుకోవాలి ఆ తరువాత భూదేవికి నమస్కారం చేసి అప్పుడు మంచం దిగాలి ఉదయం నిద్ర లేవగానే తులసి మొక్కను చూసిన అఖండమైన శుభం కలుగుతుంది అలాగే ఉదయం నిద్ర లేవగానే సూర్యుడు ఎర్రచందనం సముద్రం గోపురం పర్వతం బంగారం దూడతో ఉన్న ఆవు బొట్టు పెట్టుకుని అందంగా అలంకరించుకున్న భార్యను చూస్తే మంచి జరుగుతుంది ఉదయం లేవగానే చూడకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి అందులో మరీ ముఖ్యంగా హిందూ ఆచారాలు చెబుతున్న ప్రకారం భర్త నిద్ర లేవగానే జుట్టు విరబోసుకున్న తన భార్యని చూడకూడదట నుదుటున బొట్టు పెట్టుకోవటం హిందూ సంప్రదాయం బొట్టు లేని ఆడపిల్లను పొద్దున్నే చూడకూడదు ఈ విధంగా ప్రతిరోజు మన దినచర్యను ప్రారంభిస్తే మంచి ఫలితాలు పొందొచ్చు నిద్ర లేవగానే మంచం నుంచి కిందకు దిగేటప్పుడు కుడివైపు నుంచి దిగటం అలవాటు చేసుకోండి ఎందుకంటే మనం నిద్రపోతున్నప్పుడు జీవక్రియలు నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఇవి ఒక్కసారిగా వేగం పుంజుకుంటాయి ఆ సమయంలో ఎడమవైపు నుంచి లేవటం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి కుడివైపు నుంచి నిద్రలేస్తే మంచిది సంపదలకు మూలమైన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీ కటాక్షం కోసం అనేక ప్రార్థనలు చేస్తూ ఉంటారు అయితే మనం ఇంట్లో రోజూ కనుక పాలు పొంగుతున్నట్లయితే మీరు అయ్యో అని అస్సలు అనుకోకండి మీ ఇంట్లో కనుక రోజూ పాలు పొంగుతున్నాయి అంటే దాని అర్థం మీ ఇంట్లో లక్ష్మీదేవి మీ వెంటే ఉందని అందుకే పాలు ఇంట్లో తరచుగా పొంగుతుంటే సంతోషించాలే తప్ప బాధపడకూడదు అలా పాలు పొంగుతున్న సమయంలో అందులో రెండు బియ్యపు గింజలు వేస్తే సరి లక్ష్మీదేవి మరింత కటాక్షిస్తుంది మీ సిరి సంపదలు మరింత రెట్టింపు అవుతాయి ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి